కదంతో కారని బీజేపీ భావిస్తోంది. ఇందుకోసం కేంద్ర మంత్రుల పర్యటనను ఉపయోగించుకుంటోంది. నితిన్ గడ్కరీ, హన్స్రాజ్ అహీర్, రాధామోహన్ సింగ్లతో ఎన్నికల బహిరంగ సభలను నిర్వహించింది. నోటిఫికేషన్ వెలువడిన దగ్గర నుంచి ఈ దూకుడును మరింత పెంచాలని పార్టీ భావిస్తోంది. ప్రచారంలో తాము దూసుకుపోతున్నామని, మరింత మంది కేంద్ర మంత్రులు పార్టీ వాణి బలంగా వినిపిస్తారని బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి చెబుతున్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ప్రచారాన్ని ముమ్మరంగా చేసేందుకు సన్నాహాలు చేస్తోంది బీజేపీ. ఈ నేపథ్యంలో మీ సెంట్రల్ నుంచి కూడా కేంద్ర మంత్రులు ఇక్కడికి వస్తూ ప్రచారం చేస్తూ వెళ్తున్నారు. ప్రచార సరళి ఎలా ఉండబోతోంది, అధికార పార్టీ వ్యూహాలకు ఏ విధంగా తిప్పికొట్టబోతోంది అని చెప్పేందుకు మనతో సిద్ధంగా ఉన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్రెడ్డి గారు. మీ ప్రచార సరళి ఎలా ఉండబోతోంది జీహెచ్ఎంసీ ఎన్నికల్లో? ఈరోజు పాలక పార్టీగా ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీకి ఈరోజు ప్రధాన ప్రతిపక్ష బాధ్యత మేము పోషించాల్సిన అవసరం ఏర్పడింది. గత శాసనసభ పార్లమెంట్ ఎన్నికల్లో ఓట్ల సరళి కానీ సీట్ల సరళి కానీ తీసుకున్నట్లయితే మేము మరి ఈరోజు ప్రజల పక్షాన నిలబడి పాలక పార్టీ చేసేటువంటి అక్రమాలకు మరి అవినీతికి వ్యతిరేకంగా తట్టుకొని నిలబడాలి. దానికి అన్ని రకాలుగా మేము పోలింగ్ బూత్ కమిటీల నుంచి కూడా ఈరోజు ఎన్నికల ప్రచారం చేపట్టడం జరిగింది. దీనికి పెద్ద ఎత్తున కేంద్ర మంత్రులు కూడా రానున్నారు. ఇప్పటికే ఇద్దరు ముగ్గురు మంత్రులు, ధర్మేంద్ర ప్రధాన్ గారు కానీ లేక రాధామోహన్ సింగ్ గారు కానీ, అదేవిధంగా నితిన్ గడ్కరీ గారు కానీ లేక దేవేంద్ర ప్రధాన్ కానీ, హన్స్రాజ్ అహీర్ గారు కానీ, ఈ రకంగా అనేక మంది మంత్రులు వచ్చారు. ఇంకా రానున్న రోజుల్లో కూడా చాలామంది మంత్రులు ఈ ఎన్నికల ప్రచారంలో పాల్గొనడం కోసం తీసుకొస్తాము. తప్పకుండా ఈరోజు ప్రజలలో చాలా వ్యతిరేకత ఉంది పాలక పార్టీకి. ఈరోజు పేద ప్రజల్లో 2-బెడ్రూమ్ విషయంలో కావచ్చు, లేకపోతే మరి మిగతా చదువుకున్నటువంటి వాళ్ళు కానీ, అన్ని రకాలుగా ఈరోజు భారతీయ జనతా పార్టీ టీడీపీ వైపు ప్రజలు చూస్తూ ఉన్నారు. ఏ రకంగా వీళ్ళు మరి టీఆర్ఎస్ పార్టీని ఎదుర్కొంటారు, గట్టిగా ఎదుర్కొన్నట్టయితే మమ్మల్ని ఆశీస్సులు అందజేయడం కోసం ప్రజలు సిద్ధంగా ఉన్నారు. కాబట్టి ఆ దిశలోనే మేము మా యొక్క కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకుంటున్నాము. టీఆర్ఎస్ ప్రతినిధులు అనేది ఏంటంటే, ఇప్పటి వరకు మోడీ రాష్ట్రానికి రాలేదు, కేంద్రం నుంచి కూడా సరైన సహాయం అందలేదు. ఇప్పుడు నిన్న వచ్చిన కరువు సహాయం గురించి చూసుకుంటే తెలంగాణ కూడా సరైన సహాయం అందలేదు. ఇది మరి రాష్ట్ర బీజేపీ తాలూకు వైఫల్యం కాదా అంటూ వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. వాళ్ళు మాట్లాడేదానికి తలాతోకలేదు. ఆంధ్ర ప్రభుత్వము తెలంగాణ కంటే ముందే మరి నివేదిక పంపించింది, దానికి సంబంధించినట్టు నిధులు ఇచ్చాము. తెలంగాణ ప్రభుత్వానికి మేము చెప్పిన తర్వాత మా కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి ఉత్తరం రాసి మీరు నివేదిక పంపండి అని చెప్పిన తర్వాత వీళ్ళు అసలు తెలంగాణలో కరువే లేదు, తెలంగాణకు నిధులే అవసరం లేదు, తెలంగాణ మిగులు బడ్జెట్టు, తెలంగాణకు ఎవరు సహాయ సహకారం అవసరం లేదు, ఏదైతే నరేంద్ర మోడీ గారు అక్కడ 14 సంవత్సరాలు కేంద్ర ప్రభుత్వ సహకారం లేకుండానే అక్కడ పరిపాలన చేశాడు, కాబట్టి నేను కూడా ఆ రకంగానే చేస్తాను, కేంద్రం నుంచి నిధులు రాకుండా పర్లేదని చెప్పి ఈరోజు ఓవరాక్షన్ చేసినటువంటి ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో చిన్నమ్మని నా పాత్ర చాలా ఉంది, గుర్తుంచుకోండి అంటూ సుష్మా స్వరాజ్ పార్లమెంటు ప్రకటన గురించి చేయడం జరిగింది. మరి సుష్మా స్వరాజ్ ఎందుకు తెలంగాణకు రావట్లేదు, మీ తరఫున ఎన్నికల ప్రచారం ఎందుకు చేయట్లేదు? సుష్మా స్వరాజ్ గారు మా పార్టీ సీనియర్ లీడరు, ఏ ఎన్నికలు రావాలో ఆ ఎన్నికలకు వస్తుంది తప్పకుండా. కానీ ఈరోజు వారు రావాల్సినటువంటి ఎన్నికలు వచ్చినప్పుడు తప్పకుండా వస్తారు. కానీ తెలంగాణ కోసం అంత పోరాటం చేసిన తర్వాత సుష్మా స్వరాజ్ గారు ఏ ఒక్కరోజు కూడా రాష్ట్ర ప్రభుత్వము సుష్మా స్వరాజ్ గారిని ఈరోజు వరకు కూడా ఆహ్వానించలేదు. కాబట్టి వాళ్ళు ఆహ్వానించకపోయినా పార్టీ తరఫున రావచ్చు కదా ప్రచారం, మా కార్యక్రమాలు ప్రచారం ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్కు రారు. జనరల్గా కేంద్ర మంత్రులు, సీనియర్ నాయకులు స్థానికంగానే వదిలేస్తారు, జూనియర్ మంత్రులు వస్తారు తప్ప కేంద్రంలో ఉన్నటువంటి కేంద్ర మంత్రులు స్థానిక సంస్థల ఎన్నికల్లో రారు. అయినప్పటికీ కూడా మేము ప్రయత్నం చేస్తున్నాం, రావాలని రిక్వెస్ట్ చేస్తున్నాం. ఆనవాయితీ లేదు, కేంద్ర సీనియర్ నాయకులు వచ్చేటువంటి లోకల్ బాడీ ఎలక్షన్లో ప్రచారం చేసేటువంటి ఆనవాయితీ బీజేపీలో లేదు. ప్రచారం యొక్క ఫలితం లభిస్తుందని మీరు అనుకుంటున్నారు? తప్పకుండా, ప్రజలు మా వెంట ఉన్నారు, మేము ఇప్పుడు అడుగుతున్నాం ఎక్కడెక్కడ ఉన్నారు, ఓట్ల పరిస్థితి ఏంది వివరాలు అడుగుతుంటే మాకే ఆశ్చర్యపోతుంది. కాబట్టి తప్పకుండా మేము ఒక్కొక్క డివిజన్ వైజ్ రివ్యూ చేస్తున్నాం, ఈచ్ డివిజన్ వైజ్ మేము రివ్యూ చేస్తున్నాం. ఇప్పుడు మా యొక్క జిల్లా డివిజన్ నాయకులను, మా అసెంబ్లీ నాయకులను, అదేవిధంగా జిల్లా నాయకులను కూర్చున్నబెట్టి అందరి మధ్యలో ఈరోజు డివిజన్ వైజ్ రివ్యూ చేస్తున్నాం. మంచి వాతావరణం ఉన్నది. గెలుపుపై నమ్మకం లేకనే టీఆర్ఎస్ పార్టీ రిజర్వేషన్లు ఇంకా ప్రకటించట్లేదని, దాంతోపాటు బీజేపీ తరఫున ప్రచారం చేయడానికి కేంద్ర మంత్రులు అందరూ వస్తారని, ఆ ప్రచారం చేసిన ఫలితం తప్పకుండా లభిస్తుందని కూడా కిషన్ రెడ్డి ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ రాజుతో సరోజ హైదరాబాద్.